అయితే ఈ బాలా పూజ విధానంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరు శాస్త్రం చెప్తున్నది. ఇందులో 2 సంవత్సరాల బాలికను కుమారి అనే పేరుతో పూజించాలి, 3 సంవత్సరాల బాలను త్రిమూర్తి అని అంటారు, 4 సంవత్సరాల బాలను కళ్యాణి అంటారు, 5 సంవత్సరాల బాల రోహిణి, 6 సంవత్సరాల బాల కాళిక, 7 వత్సరాల బాల చండిక, 8 వత్సరాల బాల శాంభవి, 9 వత్సరాల బాల దుర్గాదేవి అని చెప్పబడుతున్నది. 10 వత్సరాల బాలికనైతే సుభద్ర అనే పేరుతో పూజించవచ్చు అని వివరించారు. అయితే ఈ ఆరాధన చేసినప్పుడు ఆ రోజు ఏ నామం చెప్పారో ఆ నామంతో ఆరాధన చేయవచ్చు. ఈ విధంగా కుమారి పూజ విధానంగా చెప్పబడుతున్నది. అయితే ఇక్కడ బాలాత్రిపుర సుందరి రూపంగా మనం కనకదుర్గమ్మను అలంకరించి ఆరాధిస్తారు. ఈ రోజున బాలాత్రిపుర సుందరి మొదటగా చెప్పడం ఏంటంటే, ఏ స్త్రీమూర్తి యొక్క ప్రథమ దశ అయినా బాలాదశ గనక ఆ బాలాత్రిపుర సుందరిగా ఆరాధన చేస్తారు. అమ్మవారి యొక్క బాలాస్వరూపం ఆ చూసినవాడు ఎవడయ్యా అంటే హిమవంతుడు, ఆ కన్న తండ్రి, అలాగే హిమవంతుని భార్య అయిన మేనాదేవి. వారు ఉభయులు కూడా ఆ తల్లిని పెంచి పెద్ద చేశారు. అందుకు ఆ తల్లి యొక్క 2 సంవత్సరాల నుంచి మళ్ళీ వివాహం వరకు ఉన్నటువంటి సమస్త దశల్ని వాళ్ళు చూశారు. ప్రత్యక్షంగా బాలని దర్శించే భాగ్యం తపస్సు వల్ల, వారికి దేవతల అనుగ్రహం వల్ల లభించింది, అమ్మవారి కటాక్షం వల్ల లభించింది. అయితే భావనలో బాలాత్రిపుర సుందరిని ఆరాధించేటువంటి విధానం శ్రీ విద్యలో ప్రధానంగా చెప్పబడుతున్నది. బాలాత్రిపుర సుందరి ఉపాసన ఒక సంపూర్ణ ఉపాసన, జ్ఞానాన్ని అభీష్ట సిద్ధిని ప్రసాదించే తల్లి ఈవిడ. ఈ తల్లి 4 చేతులతో ప్రకాశిస్తున్నదని, కల్హారము అనబడే ఒక కమలం జాతికి చెందినటువంటి కుసుమ్ ఇది. కమలాల్లో కూడా రకరకాలు ఉన్నాయి, కల్హారం అనబడే కమలం. అందుకే ఈ తల్లి యొక్క వర్ణన చేస్తూ, అరుణ కిరణజాలై రంచితాశావకాశ విధృత జపపటీకా పుస్తకా భీతి హస్త ఇతర కర వరాఢ్య ఫుల్ల కల్హార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల అని వర్ణిస్తారు. కళ్యాణశీల అంటే కళ్యాణ స్వభావం కలిగింది అని, కళ్యాణం అంటే మంగళము అని. ఆవిడ ఎల్లవేళలా మంగళస్వరూపిణి, అందుకే నిత్య కళ్యాణం అని మాట వేశారు. ఎప్పుడూ మంగళమే అమ్మ వద్ద ఉన్నది, మంగళస్వరూపురాలు. అటువంటి తల్లి నా హృదయంలో ప్రకాశించుగాక అని భావిస్తూ ఉన్నారు. ఇక్కడ కల్హారమని కుసుమంలో కూర్చున్నది ఎర్రని కాంతులతో ఉంది ఆ తల్లి. ఆ తల్లి నుంచి వెలువడుతున్నటువంటి ఆ లేత ఎర్రని కాంతులు ఆ చుట్టూ ఉన్న ఆకాశాన్ని ప్రకాశింపజేస్తున్నాయట. ఆ 4 చేతుల్లోనూ కూడా పుస్తకము, అక్షమాల, వరదహస్తము, అభయహస్తము ధరించి ఉన్నది ఆ తల్లి. మందహాసం చేస్తున్నది, నవవర్షప్రాయ. ఆ తల్లి కూడా త్రినేత్రములతోనూ చంద్రలేఖతోనూ ఉన్నట్టు కూడా మనం ధ్యానించవచ్చు. బాలాత్రిపుర సుందరి అంటే లలితా మహాత్రిపుర సుందరి యొక్క బాలస్వరూపం అది. ఒక మహాశక్తిని బాలరూపంతో ఆరాధించడము, పెద్ద రూపంతో ఆరాధించడము, రెండూ కూడా విధానాల్లో ఉన్నాయి. అయితే బాలారూపంతో ఆరాధిస్తున్నాం కనుక శక్తి ఏం తగ్గదు అక్కడ. శక్తి బాలరూపంలో కనిపిస్తూ ఒక విధమైనటువంటి వాత్సల్య భావాన్ని కలిగిస్తున్నది. ఇటువంటి బాల ఉపాసనలు బాలకృష్ణ, బాల సుబ్రహ్మణ్య తత్వాల్లో కూడా కనబడుతున్నది మనకి. అయితే బాలాత్రిపుర సుందరి అలంకారం కానీ ఆ శోభ కానీ ఒక ప్రత్యేకంగా చేసి వేదశాస్త్రములందు మంత్రములయందు చెప్పబడుతున్నటువంటి ఆ బాలస్వరూపాన్ని ఆరాధన చేయడం ఈ రోజుతో ప్రారంభిస్తూ ఉంటారు. కనుకనే బాలాత్రిపుర సుందరి ఉపాసనలో ప్రత్యేకమైన లక్షణం ఏమిటి అంటే, ఒక సృజనాత్మక శక్తి, జ్ఞానశక్తి, మేధాశక్తి ఇచ్చే తల్లి. అందుకే చేతుల్లో ఆవిడ అక్షమాలా పుస్తకం పట్టుకోవడంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, సర్వశాస్త్రములకు సంకేతంగా అక్కడ పుస్తకాన్ని ధరించింది. అక్షరశక్తులకు మంత్రశక్తులకు సంకేతంగా ధరించినది ఆ దివ్యమైన అక్షమాల. అదేవిధంగా వరదము, అభయ అనే 2 ముద్రలు చేతులతో పట్టుకున్నది. అంటే ఆ తల్లి ఇచ్చేది అభీష్ట సిద్ధి. అభీష్ట సిద్ధికి సంకేతంగా వరదహస్తాన్ని పట్టుకుంటే మోక్షానికి కావలసిన జ్ఞానాన్ని ఇస్తాను, అభయస్థితిని ఇస్తానని చెప్పడానికి సంకేతంగా అభయహస్తాన్ని ధరించింది. అంటే సంపూర్ణమైనటువంటి ప్రయోజనం ఆ తల్లి యొక్క ఉపాసన వల్ల మనకు కలుగుతున్నది. అందుకే బాల ఉపాసన అటువంటి విశేషం కలిగినది. పైగా బాల అన్న మాటలోనే జ్ఞానశక్తి ఉందిట. ఎందుకంటే బాల్య దశలో మేధస్సుకుండేటువంటి ధారణాశక్తివి చాలా గట్టిగా ఉంటాయి. అందుకే బాల్య దశలో పట్టుకున్నవే చివరి వరకు కూడా గుర్తుంటాయి మనకి. అలాంటి స్మరణ స్ఫురణ అనబడే శక్తులు బాల్య దశలో విశేషంగా ఉంటాయి. కనుకనే బాలాత్రిపుర సుందరి ఉపాసన అటువంటి జ్ఞానశక్తిని ప్రదానం చేస్తున్నది. ఈ బాలాత్రిపుర సుందరి ఆవిర్భావం గురించి మనకి బ్రహ్మాండ పురాణంలో కథ ఉన్నది. అది లలితా శాస్త్రంలో కూడా మనకు వస్తున్నది. భండాసురుని యొక్క పుత్రులు 30 మంది, వీళ్ళు అవిద్యా వృత్తులకు సంకేతం. వీళ్ళు వారు యుద్ధానికి వచ్చినప్పుడు ఈ శక్తిశాలన్నీ కూడా భయపడతాయి. ఆ సమయంలో బాలాత్రిపుర సుందరి దివ్యమైన రథాన్ని ఎక్కి బయలుదేరి వచ్చిందిట. ఆ రథం పేరు కర్ణిక అనబడేటువంటి రథం. పైగా హంసలు లాగుతున్నటువంటి రథంట. ఆ రథం ఎక్కి వచ్చింది అమ్మవారు.
ఆ ఒక్క తల్లి ఆ 30 మంది భండాసర పుత్రులను కూడా సంహరించింది. వాళ్ళు సామాన్యులు కారు, ఇదివరకటి యుద్ధాల్లో ఇంద్రాదులను కూడా గడగడలాడించినటువంటి వారు, అంత భయంకరమైనటువంటి భండపుత్రులు. ఆ భండపుత్రులందరినీ కూడా ఈ ఒక్క తల్లే కేవలం ఒక అర్ధచంద్ర బాణంతో సంహరించిందిట. అది ఈ తల్లి యొక్క ప్రత్యేకత. అంటే బాలగా కనబడుతున్న శక్తికి ఏమీ తక్కువ లేదు. అందుకే బాలోపాసనలు ఉన్నటువంటి విశేషం అంతా కూడా ఆమె ఇతివృత్తంలోనే